కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో కూడా 2004 లో అధికారానికి రాకముందు మరి మీరందరూ కూడా రుణాలు కట్టకండి మేము రాగానే రుణమాఫీ చేస్తామని ఒక మానిఫెస్టో ఇచ్చడం జరిగింది అది వచ్చిన తర్వాత వెంటనే మరి అందరికీ కూడా ఎంత రుణాలు ఉన్నాయో అన్ని కూడా మాఫీ చేసి రైతులను రుణ విముక్తి చేసినటువంటి చరిత్ర ఉంది కాబట్టి ఈ రోజు మరొక పిలుపు కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉంది ముఖ్యంగా ఈ కష్టకాలంలో ఈ ఒక దారుణమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు మరి అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు వెంటాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వము ధనిక రాష్ట్రం అని దండిగా మాటలు చెప్పి ఇవాల ఖజానా ఖాళీ అయిందని చెప్పి ప్రజల మీద భారం వేసి ప్రజల్ని మరింత ఆందోళన చెందే విధంగా ఆర్థికంగా చితికిపోయే విధంగా రేపు అనారోగ్యం పాలైతే చేతిలో చిల్లి గవ్వ లేకుండా కనీసం ఆరోగ్యశ్రీలో చేర్తనన్నటువంటి కరోనాను కూడా మర్చిపోయి బాడన్ల మీద బాడన్ లేసేస్తాంది ప్రభుత్వం మొన్ననేమో ఇంటి అద్దాలు కట్టకండి మేము ఉన్నాము ఇంటి అద్దాలు కట్టకండి అన్నారు కానీ అదే ఈ కేసీఆర్ గారు మరి కార్పొరేట్ హాస్పిటల్ బిల్స్ మేము పే చేస్తాం మీరు కట్టకండి అనలే కనీసం ఆరోగ్యశ్రీలో కూడా చేర్చలే అది పోను మరి గవర్నమెంట్ భరించేటువంటి కరెంటు బిల్లులు ఉన్నాయి ఇంటి అద్దాలు కట్టొద్దు అన్నాడు మరి కరెంటు బిల్లులు మాత్రం ఉక్కుపిండి వసూలు చేస్తాడు ఊళ్ళల్లో కరెంటు బిల్లులు కట్టకుండా కరెంటు మొత్తం కట్ చేస్తాడు ఒక దిక్కు దోమలు ఒక దిక్కు ఈగలు రాత్రిపూట ఈ అనేక రకాల ఇబ్బందులు ఇక అవన్నీ అయిపోయినాయి ఇక ఎల్ఆర్ఎస్ పేరుతోటి కొత్త మళ్ళా అంటే దోచుకోవడానికి దాచుకోవడానికి ప్రజల దగ్గర చిల్లి గవ్వ లేకుండా చేయడానికి ఇదొక నాటకం అరే నిజంగా మీకు ఆ చిత్తశుద్ధి ఉంటే మీరు ఎదురుపెట్టి ప్రజల్ని కాపాడాలి ఈ కష్టకాలంలో ప్రజలు సంతోషంగా లేరు ఆర్థికంగా పరిపుష్టిగా లేరు ఇబ్బందులలో ఉన్నారని మనకందరూ తెలుసు అంటే మీరే భరించలేనటువంటి పరిస్థితి ఉన్నారు ప్రజలు ఎట్లా భరిస్తారు ఈ పాండమిక్ నుంచి ఎట్లా తట్టుకోగలుగుతారు కాబట్టి ఎవ్వరు కూడా కట్టొద్దు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 2004 కంటే ముందు ఎట్లయితే రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చి మాట మీద కట్టుబడి ఉన్నారో ఈ రోజు కూడా ఎల్ఆర్ఎస్ ఎవరు కట్టొద్దు అదే మాట కట్టుబడి అందరిని కూడా మరి సక్రమంగా ఉన్నటువంటి గాని ఇవన్నీ ఏ ప్రాబ్లం ఉన్నాయో అందరికీ న్యాయం చేసేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.